నక్షత్రాలని స్మరించడం వల్ల పాపాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తోంది అంటే తలుచుకుంటే సరిపోతుందా అశ్విని భరణి కృర్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ ఇలా చెప్పుకుంటూ ఇరవై ఏడు నక్షత్రాలు ఒకసారి తలుచుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేస్తుందా అంటే అలా అని కాదు కొన్ని కొన్ని కార్యక్రమాల్ని కొన్ని కొన్ని నక్షత్రాల్లో చేస్తే పాపాలన్నీ కూడా హరించిపోతాయి దీనికి ఉదాహరణ చెబుతూ మన వాళ్ళు నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలని పెద్ద శాంతి నక్షత్రాలు కొన్నిటిని మధ్య శాంతి నక్షత్రాలు కొన్నిటిని శాంతి లేనటువంటి నక్షత్రాలు అని మూడు భాగాలుగా విభజించడం జరిగింది పెద్ద శాంతి నక్షత్రాలు భరణి కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష జ్యేష్ఠ మూల విశాఖ ఇవన్నీ కూడా పెద్ద శాంతి నక్షత్రాలు అందుకని పెద్ద శాంతి నక్షత్రాలు ఏవో తెలుసుకుని మీరు కనుక ఆ నక్షత్రాలకి శాంతి నక్షత్ర బలి కనుక జరిపించుకున్నారనుకోండి పూర్వజన్మకృతం పాపం క్రితం జన్మలో చేసినటువంటి పాపం ఏమైనా కనుక మీరు చేసేటువంటి పనికి అడ్డం పడుతూ మీకు జరగాల్సినటువంటి మంచిని పాడు చేస్తోందంటే కనుక నక్షత్ర హవనం జరగడం వల్ల నక్షత్ర బలి జరగడం వల్ల పూర్వజన్మకృతం పాపం పోవడంతో పాటుగా ఈ జన్మలో మీకు కలిగేటటువంటి ఆటంకాలన్ని కూడా అది తగ్గిస్తుంది అందుకని ఎప్పుడూ కూడా శాంతి నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా శాంతి చేయించుకోవాలి ఇందులో కూడా రెండు మూడు రకాలున్నాయి నక్షత్ర శాంతి అని నక్షత్ర బలి అని నక్షత్ర బలి ఎక్కడో కానీ చెయ్యరు అసలు చేసే వాళ్ళు నక్షత్ర బలి చేసేవాళ్ళు నాకు తెలిసే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇద్దరు ముగ్గురో ఉన్నారంతే నక్షత్ర శాంతి కొన్ని లక్షల మంది ఉన్నారు పురోహితులు చేయొచ్చు తప్పేం లేదు చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు చేయించుకోవచ్చు అందుకని శాంతి నక్షత్రాలకి ఖచ్చితంగా నక్షత్ర బలి జరిగితేనే నక్షత్ర శాంతి జరిగితేనే అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక మధ్య శాంతి నక్షత్రాలు అని కొన్ని చెప్పుకున్నాం వాటికి శాంతి జరగాలి అదేవిధంగా శాంతి లేనటువంటి నక్షత్రాలు అంటారు వీటికి కూడా ఒక్కోసారి శాంతి చెయ్యవలసి ఉంటుంది కొన్ని కొన్ని నక్షత్రాలు బాలారిష్ట దోషం కలిగినటువంటి నక్షత్రాలు ఉంటాయి వాటికి నక్షత్ర శాంతి లేకపోవచ్చు పుట్టినప్పుడు పంచాంగం చూసి ఏమంటే మీ అబ్బాయిది ఉత్తరాభాద్ర అండి ఉత్తరా నక్షత్రం శాంతి లేదమ్మా మంచి నక్షత్రం అని చెప్పినప్పటికీ కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం బాలారిష్ట దోష నక్షత్రమై ఉండవచ్చు ఎందుకంటే ఆ ఉత్తరాభాద్ర నాలుగు పాదాలను ఏ రెండో పాదమో మూడో పాదమో బాలారిష్ట దోషం కలిగి ఉంటే కనుక నక్షత్రానికి బాలారిష్ట నక్షత్రం అని పిలుస్తారు ఇవి జాగ్రత్తగా తెలుసుకోవాలి మా అబ్బాయి పుట్టింది ఉత్తరాభాతి కదండి అశ్విని కదండి శాంతి ఏం లేదు కదండి పునర్వసుకు కదండి రాముడు నక్షత్రం కదండి శ్రవణం కదండి వెంకటేశ్వర స్వామి నక్షత్రం కదండి అనుకుంటే సరిపోదు వాటికి ఉండేటటువంటి దోషాలు వాటికి ఉంటాయి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుని మీరు చేయించుకుంటే కనుక నక్షత్రాదు హరతే పాపము పాపాలని తొలగిస్తుంది పుణ్యాల్ని కలిగిస్తుంది ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఆయుర్దాయాన్ని కలిగిస్తుంది